నెల్లూరు నగరంలోని స్థానిక 42-43 డివిజన్ పరిధిలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని జిల్లాధ్యక్షుడు మరుక్రాంతి రెడ్డి, నగరాధ్యక్షుడు సుజయబాబు ఆధ్వర్యంలో ఏంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, కావున ఈసారి ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి సేడోడు బతుకులే మాత్రం పెట్టేబెట్టాడు అంతే పెట్టేసాడు. పరిస్థితి రాకుండా అందరం పిల్లల భవిష్యత్తు చెన్నారెడ్డి మొలుకురాదు కదా చూడండి. సరే జనసేన ముడుకురాదు గారు తెలుగుదేశం పార్టీ జనసేన అప్పటిగా పోటీ చేయబోతున్నారు. వచ్చేస్తారా ఒక వాయిస్ ఇచ్చేసి ఇద్దరైతే ఉదరైతే మలుపు ఇది మనకు కామన్. మీరు మళ్ళీ వాళ్ళకి అందరం ఒకటి నాకు అందరం ఒకటే మన ప్రాంతం సరే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము. సరే అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండు నెలలో మన ప్రభుత్వం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ తెలుసు మీకు జనం కోసం జనసేన కార్యక్రమం పెద్ద బజార్లో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ పాలనలో దాదాపు 4.5 సంవత్సరాల నుంచి కూడా ఎవరూ బతకలేకపోతున్నారు. నిజంగా చూసుకుంటే ప్రజల కష్టాలు వింటుంటే కనుక కడుపు తరుక్కోపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే కరోనా కూడా మళ్ళీ వస్తుందంటున్నారు. కరోనా కంటే ప్రమాదకరమైంది వైసీపీ పాలన. నిజంగా కరోనాని తప్పించుకోవాలంటే కూడా మాస్క్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉంటే తప్పించుకోవచ్చు. కానీ వైసీపీ దుర్మార్గ పాలన నుంచి మాత్రం మనం ఎటువంటి పరిస్థితిలో తప్పించుకోలేకపోతున్నాం. ఇంట్లో ఉన్నా కానీ ఇంటి పన్ను చెత్త పన్ను అంటున్నారు, కరెంటు ఛార్జీలతో బాధుతున్నారు. అదేవిధంగా బయట తిరుగుతామంటే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, క్రైమ్ ఎక్కువైపోయింది నెల్లూరు జిల్లాలో. ముఖ్యంగా ప్రజలు కూడా అంతా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము. తప్పకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నాడు జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. ఎందుకంటే వైసీపీ పాలనలో మేము బతకలేకపోతున్నామంటున్నారు. నిజంగా ఈరోజు మేము పెద్ద బజార్లో కూడా చేస్తుంటే
జాకీర్ గారు కూడా ఈరోజు వచ్చి 42-43 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ కూడా వచ్చి పాల్గొంటున్నారు. నిజంగా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ కలిసి మేమంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తాము. నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా కొత్త కార్యక్రమం ఒకటి తీసుకొని వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నిజంగా ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఆల్రెడీ మమ్మల్ని అందరినీ కూడా ఆడుకుంటున్నారు కదా, మా జీవితాలతో, మా ప్రజల అందరి జీవితాలతో దాదాపు 4.5 సంవత్సరాల నుంచి మేము బతకలేకపోతున్నాము. వీళ్ళేందు కొత్తగా వచ్చి ఆడుతాం ఆంధ్ర అంటున్నారు ప్రజలు కూడా. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలంగాణలో ఎమ్మెల్యేలను మార్చలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్తున్నాను, ప్రజలు ఒకటే అంటున్నారు, మాకు వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, అదేవిధంగా వైసీపీ పాలన మీద వ్యతిరేకత ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, మేము సీఎం జగన్మోహన్ రెడ్డినే మార్చేస్తామని చెప్పి ప్రజలు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. అసలు ఎక్కడ చూసినా కానీ ధర్నాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఈ వైసీపీ వైఫల్యాల వల్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే అంగన్వాడీ కార్మికులు కూడా వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా వాలంటీర్లు చేస్తున్నారు అంటున్నారు. అసలు ప్రజలకి ఏమి చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్న దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వైసీపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, గడప గడపకి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు వైసీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలి, మా నెల్లూరులో కూడా వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కావాలి, 10కి 10 టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు. తప్పకుండా కూడా ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటేసి ఉండాదనమైన రాజకీయాలు చేసేటట్టు మీరు కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. జై హింద్. నెల్లూరులో జనం కోసం జనసేనలో భాగంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనోక్రాంత్ రెడ్డి గారితో కలిసి, అదేవిధంగా టీడీపీ శ్రేణులతో కలిసి పెద్ద బజార్ దగ్గర నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి మేము ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తే వారే ముందరకు వచ్చి సానుకూలంగా స్పందించి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాల గురించి వాళ్ళే మాకు చెప్తుంటే నిజంగా రానున్న రోజుల్లో రానున్నది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఒక ధీమా మాకు జనాల్లోకి వెళ్తుంటే కలుగుతుంది. అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూస్తుంటే ఈరోజు నెల్లూరులో స్టార్ట్ అయింది సామాజిక సాధికారత బస్సు యాత్ర. వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీని విడిపోతున్నా, ఎంతోమంది ఇన్ఛార్జీలు వాళ్ళకి వాళ్ళే మార్చుకుంటున్నా, కానీ ఈరోజు వాళ్ళు సామాజిక సాధికారత అని చెప్పి ఒక యాత్రను పెట్టి జనాల్ని తండోపతండ వాళ్ళు తోలుకొని డబ్బులకు తోలుకొని తీసుకోబోయి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ దిగజారిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్సీపీని ప్రజలు ఏ విధంగా చేపకరించుకుంటున్నారని చెప్పి మనకు అర్థమైంది. అదేవిధంగా మరొకసారి కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తారని చెప్పి, అదేవిధంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆయనకు కూడా మేము జనసేన పార్టీ నుంచి ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై జనసేన.